కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తుగాని ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు చంద్రన్న భీమా పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ జూలై 1వ తేదీ నుండి నెల్లూరు జిల్లాలో సర్వే చేయడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కెవి సాంబశివారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని తన కార్యాలయంలో చంద్రన్న భీమాకు సంబంధించిన నిబంధనలు, ఇతర వివరాలను మీడియాకు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి 16న ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన మరణాలకు మాత్రమే భీమా కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. దీనిపై సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరికీ ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. మార్చి 16 తర్వాత కుటుంబంలో సంపాదించే వ్యక్తి సహజ మరణం కింద చనిపోతే, సహజ మరణం కింద ప్రమాదవశాత్తు చనిపోతే యాక్సిడెంటల్ డెత్ కింద భీమా అప్లోడ్ చేయవలసిందిగా తగు సూచనలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా సాంబశివారెడ్డి వివరించారు. ఈ పథకానికి అవసరమైన డాక్యుమెంట్లు, పత్రాలు, ఇతర వివరాలను ఆయన తెలియజేశారు. అంతకుముందు ఆయన సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. చంద్రన్న భీమా గైడ్ లైన్స్ ను తెలియజేశారు. మార్చి 16 నుంచి జూన్ 30వ తేదీ లోపు జరిగిన మరణాలన్నింటినీ సచివాలయంలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇంకా పలు సూచనలు చేశారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు గాని ప్రమాదవశాత్తు గాని చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక భీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది. చంద్రన్న భీమా అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన నియమ నిబంధనలు అన్నీ కూడా ఈ జూలై 1వ తారీఖు నుంచి సర్వే స్టార్ట్ చేసి అందరినీ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఆ నిబంధనలు ఇవ్వటం జరుగుతుంది. అయితే మనకి ఎన్నికలు జరగడంతో మార్చి 16న ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాగానే మార్చి 16 నుంచి ఏవైతే డెత్స్ జరిగాయో వాటికి భీమా సౌకర్యము ఇప్పుడు కల్పించడం జరిగింది. కాబట్టి సచివాలయాల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మార్చి 16 తర్వాత ఎవరైతే కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోయారో, సహజ మరణమైతే సహజ మరణం కింద, మరియు యాక్సిడెంటల్గా చనిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే యాక్సిడెంటల్ డెత్ కింద క్లెయిమ్ అప్లోడ్ చేయవలసిందిగా వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 30వ తారీఖు లోపు జరిగినటువంటి డెత్స్ అన్నీ కూడా సచివాలయంలో మీరు నమోదు చేసుకోండి. అక్కడ సహజ మరణానికి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్టు, ఆధార్ కార్డు, రైస్ కార్డు, అదేవిధంగా నామినీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ మీరు సచివాలయంలో అందచేయాలి. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయినట్లయితే వీటితో పాటుగా FIR కాపీ, పోస్ట్ మార్టం రిపోర్టు అదనంగా అందచేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు సచివాలయంలో వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ క్లెయిమ్స్ అన్నింటిని కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఈ మార్చి 16 తర్వాత జరిగినటువంటి డెత్స్ అన్నిటికీ కూడా మనము ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వకుండా డైరెక్ట్గా టోటల్ క్లెయిమ్ అమౌంట్, సహజ మరణానికి 1,00,000 రూపాయలు, ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంటల్ డెత్కి 5,00,000 రూపాయలు ఈ పథకం కింద భీమా వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా నామినీ గారి ఖాతాలోకి ఆ అమౌంట్ అన్నీ కూడా వేయటం జరుగుతుంది. సో ఇప్పటివరకు మాకున్న సమాచారం మేరకు జిల్లాలో సుమారుగా 220 డెత్స్ మన సచివాలయాల్లో నమోదు చేస్తున్నారు. సో ఇప్పటికైనా మీరు ఇంకా నమోదు చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మార్చి 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు మధ్యన జరిగినటువంటి డెత్స్ అన్నీ కూడా ఈ చంద్రన్న భీమా పథకంలో నమోదు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి సో దయచేసి ఈ విషయాన్ని గమనించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే, కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోయి వారి పేరు మీద ఇన్సూరెన్స్ కనుక జరిగి ఉన్నట్లయితే అలాంటి డెత్స్ అన్నీ కూడా సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని, అదేవిధంగా అర్బన్ సచివాలయాల్లో అయితే వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీని సంప్రదించి అక్కడ క్లెయిమ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో కూడా DRDOలో ఒక భీమా కాల్ సెంటర్ ఒక నెంబర్ ఇవ్వటం జరిగింది. 0861-2357-333. మరి ఒకసారి చెప్తున్నాను, 0861-2357-333. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క రైస్ కార్డు, ఆధార్ కార్డు, డెత్ వివరాలు చెప్పినట్లయితే మేము కూడా సచివాలయానికి సమాచారం ఇచ్చి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని క్లెయిమ్ అప్లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.